హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 9వ స్కందం 2వ అధ్యాయంలో 15 శ్లోకాలు చదువుకున్నాము. 16వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో 15 శ్లోకాల వరకు కూడా మనం చూసాము మనుపుత్రుల యొక్క వంశం గురించి వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇంతకు ముందు అధ్యాయంలో చూస్తే మనకి సుద్యుమ్న మహారాజు స్త్రీ రూపాన్ని పొందడము అనేటువంటిది మనం చూశాము. ఈ సుద్యుమ్న మహారాజు సుద్యుమ్న మహారాజు యాక్చువల్గా స్త్రీ రూపాన్ని పొందిన తరువాత తనకి ఒక పుత్రుడు కలగడము అనేటువంటిది జరిగింది, పురూరవుడు అనేటువంటి పుత్రుడు. ఓకే, అయితే మరి సుద్యుమ్నుడు రాజ్యపాలన చక్కగానే చేస్తున్నారు, కానీ తనకు కలిగినటువంటి స్త్రీ రూపం వల్ల తను రాజ్యపాలన చేయలేను అని చెప్పేసి వశిష్ఠుడి ద్వారా మళ్ళీ తిరిగి శివుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు శివుడు ఒక ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉండేటువంటి అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇది తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా, రాజ్య ప్రజలందరూ కూడా ఇక రాజుని అంగీకరించలేదు. రాజు బిడ వాళ్ళు తప్పుగా మాట్లాడటం అనేటువంటిది మొదలుపెట్టారు. అందుకనే ఇక సుద్యుమ్నుడు ఏం చేశారు అని అంటే వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. తన పుత్రుడైనటువంటి పురూరవుడికి రాజ్యాన్ని ఇచ్చేసి. ఓకే, అయితే ఇంకా మనువు యొక్క పుత్రుడు ఎవరండి? మనువు యొక్క పుత్రుడు శ్రాద్ధదేవుడు. శ్రాద్ధదేవుడు అంటే శ్రాద్ధదేవుడు అంటే ఆయనే, యాక్చువల్గా ఆయనే మనువు కదా, వైవస్వత మనువు ఆయనే శ్రాద్ధదేవుడు. ఇంతకు ముందు జన్మలో ఆయనే సత్యవ్రత మహారాజు కదా. సో శ్రాద్ధదేవుడు తిరిగి మళ్ళీ పుత్రులను కనాలి అనుకున్నారు, అందుకని తను చేసినటువంటి పుత్రవాంఛతోటి ఆయన దేవదేవుణ్ణి అర్చిస్తే 10 మంది పుత్రులను పొందడము అనేటువంటిది జరిగింది. ఆ పుత్రుల్లో మొదటి వాడు ఇక్ష్వాకుడు. ఓకే, తరువాత ఆ పుత్రుల్లో ఇంకొక వ్యక్తి పృషధ్రుడు. పృషధ్రుణ్ణి వశిష్ఠ ముని యొక్క ఆశ్రమంలో ఉంచి పృషధ్రుడు వశిష్ఠముని యొక్క గోవుల్ని కాపాడడానికి ఉంచబడ్డాడు. అయితే ఈ గోవుల్ని కాపాడుతూ ఉండడం అనేటువంటిది ఒక క్షత్రియుడి యొక్క ధర్మం. అలా కాపాడుతున్నటువంటి సమయంలో ఒకరోజు బాగా వర్షం వస్తున్నటువంటి రాత్రిలో అక్కడికి ఒక పులి వచ్చి ఒక గోవుని పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే గోవును పట్టుకుందో గోవు ఆర్తనాదం చేయడం మొదలుపెట్టింది. పృషధ్రుడు ఏం చేశాడు, ఆ గోవుని శబ్దం ఏదైతే ఆర్తనాదం ఉందో ఆ ఆర్తనాదాన్ని వింటూ వెంబడించాడు గోవుని కాపాడడం కోసం. తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గంతోటి వ్యాఘ్రాన్ని చంపాలి అని అనుకున్నాడు. సో చీకట్లో ఏమీ కనిపించట్లేదు, వ్యాఘ్రాన్ని చంపాలి అని అనుకున్నటువంటి పృషధ్రుడు గోవుని చంపేయడం జరిగింది. సో యాక్చువల్గా గోవుని చంపడం అనేటువంటిది మహాపాపం. అయితే గోవుని చంపేటువంటి సమయంలో ఆ కత్తి యొక్క చివరు ఏదైతే ఉందో అది వ్యాఘ్రం యొక్క చెవికి తగిలింది, చెవు కట్ అయిపోయింది. సో ఆ పులికి కూడా బాగా రక్తం కారడం మొదలుపెట్టింది. భయపడినటువంటి పులి అక్కడి నుంచి వదిలేసి పారిపోయింది. ఇక రాత్రి అంతా కూడా ఆయన ఏమనుకున్నారు అని అంటే నేను పులిని చంపేశాను అని అనుకున్నారు. తెల్లారే లేచి చూసేసరికి అక్కడ చనిపోయింది పులి కాదు, ఆవు అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ఇది చూసినటువంటి వశిష్ఠ మహాముని పృషధ్రుడికి శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నువ్వు ఒక శూద్రుడిలా ప్రవర్తించావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు శూద్రుడు అయిపోతావు అనేటువంటిది జరిగింది. సో పృషధ్రుడు గొప్ప భక్తుడు కాబట్టి తను చాలా గొప్పగా భక్తిని చేయడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే ఋషభదేవుడు చేశారో ఆ విధంగా ఈయన కూడా భక్తి చేయడం అనేటువంటిది జరిగింది. సో పూర్తిగా భక్తి యోగంలో నియుక్తం అయ్యారు. నిరంతరం వాసుదేవుణ్ణే స్మరిస్తూ వారు వాసుదేవుడికే భక్తిని చేయడము అనేటువంటిది చేశారు.
తన భౌతికమైనటువంటి ఇంద్రియాలను ఎలాంటి భౌతికమైనటువంటి కర్మలకి కూడా వాడలేదు. చెవులని వినలేదు, కళ్ళతోటి చూడలేదు, ముక్కుతోటి వాసన చూడలేదు, నోటితోటి మాట్లాడలేదు. సో ఆ విధంగా ఆయన పూర్తి ఆధ్యాత్మికంగా నెలకొని కంప్లీట్గా వాసుదేవుని యొక్క చింతనలోనే ఉండడం అనేటువంటిది జరిగింది. అలా ఉన్నటువంటి వ్యక్తి కొంతకాలం తర్వాత ఆ అడవిలో ఉన్నటువంటి దావాగ్నిలో కాలిపోయి శరీరాన్ని వదిలేయడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు ఆ పృషద్రుడు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళారు, ముక్తిని పొందారు. ఎందుకంటే భక్తిలో పరిపూర్ణతను సాధించినటువంటి వ్యక్తి ముక్తికి అర్హుడు కాబట్టి. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అని అంటే, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో, ఎవరైతే భగవంతుడికి భక్తులు అవుతారో, అలాంటి వ్యక్తికి పాపకర్మల యొక్క ఫలం కానీ పుణ్యకర్మల యొక్క ఫలం కానీ ఏమీ మిగలదు. కంప్లీట్గా ముక్తిని పొందడానికి అర్హుడవుతాడు. మనం చూస్తే వశిష్ఠ మహాముని ఇచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో, శూద్రుడై పుట్టాలి అనేటువంటిది, పృషద్రుడైన శూద్రుడై పుట్టలేదు. అంటే ఏంటి, తను ఒక తప్పు చేశాడు, తను చేసినటువంటి తప్పుకి ఫలాన్ని అనుభవించాలి అని తన గురువు కోరుకున్నాడు. యాక్చువల్గా గురువు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే, తన శిష్యుడు ఏదైనా పొరపాటున కనుక తప్పు చేస్తే ఆ శిష్యుడికి ప్రాయశ్చిత్త మార్గాన్ని చూపించి ఆ తప్పు నుంచి బయటపడేలా చేయాలి. కానీ వశిష్ఠుడు ఏం చేశారు అని అంటే, వశిష్ఠుడు అలా ప్రాయశ్చిత్త మార్గాన్ని చూపిలేదు. ప్రాయశ్చిత్త మార్గాన్ని చూపించకుండా ఆయన చేసినటువంటి పాపానికి ఫలితాన్ని అనుభవించాలి అని కోరుకున్నారు. అందుకని భవిష్యత్తులో నువ్వు శూద్రుడు అయిపోతావు అని ఆయనకి శపించడము అనేటువంటిది జరిగింది. అయితే మనం చేసేటువంటి ప్రాయశ్చిత్తంగా కంటే కూడా ఉత్తమమైనటువంటిది ఏమిటి అని అంటే, భక్తి యోగంలో నెలకొని ఉండడం. ప్రాయశ్చిత్తం చేసుకుంటే కర్మలు పోతాయి, కానీ భక్తి యోగంలో ఉంటే కర్మలు పోతాయి ప్లస్ ముక్తి కూడా వస్తుంది. ఓకే, సో ప్రాయశ్చిత్తం కంటే ఉత్తమమైనటువంటి పని చేసేసాడు పురుషోత్తుడు భక్తి యోగంలో ఉన్నాడు. సో ఇది మనందరికీ కూడా రుజువు. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి అత్యుత్తమమైనటువంటి లాభాన్ని పొందుతాడు. తను ఎంత పాపకర్మలు చేసి ఉన్నప్పటికీ, ఇంతకు ముందు సమయంలో ఎంత పాపకర్మలు చేసి ఉన్నప్పటికీ, ఇంతకు ముందు జన్మలో, ఇంతకు ముందు సమయంలో ఎన్ని జన్మల క్రితం నుంచి అయినా సరే ఎన్ని పాపకర్మలు చేసి ఉన్నప్పటికీ ఆ పాపకర్మల యొక్క ఫలము అనేటువంటిది అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు ఎప్పుడైతే మనము భక్తిలోకి వచ్చేస్తాం. అంత అడ్వాంటేజ్, బోనస్. ఇంతకంటే బోనస్ ఇంకెవరికి ఉండదు. సో మామూలుగానే కర్మ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా కర్మలు చేయాలి, ఏ విధంగా కర్మలు చేయాలి, ఏ కర్మ చేస్తే మనల్ని ఎలా కర్మబంధనాలకి గురి చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఆ కర్మఫలాలని అనుభవించకుండా తప్పించుకోవడం కోసం దేవతల పూజలు చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తుంటారు, యాగాలు చేస్తుంటారు. దేవతలు ఏం చేస్తారు, సరే నువ్వు నాకు అంతగా పూజ చేసి నన్ను ప్రసన్నం చేసుకున్నావు కాబట్టి నీ కర్మఫలం నుంచి నేనైతే తప్పించలేను, కానీ కర్మఫలాన్ని పోస్ట్ పోన్ చేస్తా అంటారు. ఈ జన్మలో అనుభవించాల్సింది వచ్చే జన్మలో అనుభవించేలా చేస్తారు. దేవతలు కూడా చాలా పవర్ఫుల్. దేవతలు ఎందుకు పవర్ఫుల్ అంటే, వాళ్ళు వైష్ణవులు కాబట్టి, వాళ్ళు భగవంతుడికి భక్తులు కాబట్టి, సేవకులు కాబట్టి, వాళ్ళు కనుక భగవంతుడిని ఏదైనా ప్రార్థిస్తే అది నెరవేరుతుంది. మనం భగవంతుడిని కోరుకుంటే భగవంతుడు మన కన్నా ప్రసన్నం అవరేమో, కానీ దేవతలు కోరుకుంటే మాత్రం తప్పకుండా ప్రసన్నం అయిపోతుంది. ఎందుకంటే దేవతలు భగవంతుడి యొక్క సేవకులు, శుద్ధ భక్తులు కాబట్టి. మనం ఏం చేస్తాం, దేవతల మాధ్యమం ద్వారా మన కర్మఫలాలని అనుభవించకుండా ఉండడం కోసం దేవతలకు పూజలు చేస్తాం. దేవతలు ఏం చేస్తారు మనకి, సరే నేను కృష్ణుడిని అడిగాను, కృష్ణుడికి చెప్పాను నా భక్తుడు కొంచెం కర్మఫలాన్ని తగ్గించాలా, కొన్ని కర్మఫలాన్ని పోస్ట్ పోన్ చేయాలా అని కోరుకుంటారు. కృష్ణుడు ఓకే శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేయగానే దేవతలు ఓకే నీ కర్మఫలాన్ని కొంచెం ముందుకు నెడుతున్నాను అని అంటారు. అంటే ఇప్పుడు అనుభవించాల్సింది భవిష్యత్తులో అనుభవిస్తాం మనం. కర్మల్ని ఎవరూ తీసేయలేదు, దేవతలు కూడా తీసేయలేరు, కేవలం భగవంతుడు మాత్రమే తీసేయగలరు. ఎప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు, భక్తి యోగంలో ఉన్నప్పుడు భగవంతుడు మాత్రమే తీసేయగలరు. ఇక కర్మఫలాలను తీసేటువంటి శక్తి సామర్థ్యాలు దేవతలకు కూడా లేవు. దేవత ఆరాధన చేసేటువంటి వాళ్ళకి నాకు రిలీఫ్ వచ్చేసింది, నాకు ఇప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినాయి, నాకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నేను ఇంతకు ముందు చాలా సమస్యల్లో ఉండేవాడిని, నేను ఎప్పుడైతే దేవతను పూజించేశానో అప్పటి నుంచి నా సమస్యలన్నీ పోయాయి, కాబట్టి దేవతలు చాలా గొప్పవాళ్ళు అని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ దేవతలు మీ కర్మఫలాలను తీసేయలేదు, మీ కర్మఫలాలని పోస్ట్ పోన్ చేశారు. కొంచెం ముందు భవిష్యత్తులో అనుభవించడానికి
ఇప్పుడు తీసేశారు, ఇప్పుడు నుంచి జరిపేశారు. సో ఈ కొంచెం సేపు వచ్చినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో, ఈ రిలీఫ్ తోటే మనం దేవీ దేవతలకి శుద్ధ భక్తులు అయిపోతాం, దేవీ దేవతల ఆరాధన మొదలు పెట్టేస్తాం. మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా దేవీ దేవతల ఆరాధన చేయమని చెప్తాం. నాకు వచ్చిన లాభం నీకు కూడా వస్తుంది, నువ్వు కూడా చెయ్యి అని చెప్తాం. కానీ ఎవరి కర్మఫలాలు పోవట్లేదు, అందరూ కూడా ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా సరే కర్మఫలాలని అనుభవించి తీరాల్సిందే. అయితే కానీ పృషద్రుడికి అలా జరగలేదు. పృషద్రుడు చక్కగా కర్మఫలాలన్నీ నశించిపోయి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవడానికి కారణం ఆయన వాసుదేవునికి భక్తుడయ్యాడు కాబట్టి. సో ఆ తరువాత ఇక మను యొక్క మిగిలినటువంటి వంశం వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి 18వ శ్లోకం 16వ శ్లోకం నుంచి చూద్దాం మనం. కుశస్వి మాతజీ కరుషాన్మానవాధాసాం కరుషా క్షత్ర జాయతయ. మీట్లో ఉన్నారు మాతజీ, కుశస్వి మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. కరుషాన్మానవాదాసన్ కారుషా క్షత్ర జాతయ ఉత్తరాపద గోప్తారో బ్రాహ్మణ్య ధర్మవత్సలాం. ఉత్తరాపద గోప్తారో బ్రహ్మణ్య ధర్మవత్సలా. ప్రభుపాదుల వారి భావము, మనువు యొక్క వేరొక తనయుడు కరుషుని నుండియే కారుషమను క్షత్రియ వంశము వచ్చినది. కారుష క్షత్రియులు ఉత్తరాపతమునకు రాజులై బ్రాహ్మణత్వ పరిరక్షకులకు ధర్మపరాయణులకును ప్రసిద్ధి చెందిరి. ఓకే, హరే కృష్ణ. సో మనం యొక్క ఒక పుత్రుడు గురించి మాట్లాడేసుకున్నాం మనం. ఫస్ట్ పుత్రుడు వచ్చేసి ఇక్ష్వాకు, తర్వాత పుత్రుడు వచ్చేసి పృషద్రుడు. ఇక్ష్వాకు గురించి ఇంకా రాలేదు, పృషద్రుడు గురించి మాట్లాడుకున్నాం. ఇక తర్వాత పుత్రుడు కరుషుడు. సో ఈ కరుషుని నుండే కరుషము అనేటువంటి క్షత్రియ వంశం రావడం అనేటువంటిది జరిగింది. ఈ కరుష వంశంలో ఉన్నటువంటి క్షత్రియులు అందరూ కూడా ఉత్తరాపదమును పాలించడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణుల్ని పరిరక్షించారు, ధర్మపరాయణులుగా ప్రసిద్ధి చెందడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 17 జయలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. దృష్టాధార్ష్టమభూత్ క్షత్రం బ్రహ్మ భూయం గతం క్షితౌ. దృష్టాధార్ష్టమభూత్ క్షేత్రం క్షత్రం బ్రహ్మ భూయం గతం క్షితౌ. నృగస్య వంశః సుమతిర్ భూత జ్యోతిస్తతో వసుః. నృగస్య వంశిః సుమతి నుర్భతో జ్యోతి సత్తో వసుః. అనువాదం. దృష్టుడను మను తనయునికి నుండి ధారష్ట మను క్షత్రిజాతి వచ్చెను. ఆ క్షత్రియులందరూ తన ధరణియందు బ్రాహ్మణత్వమును పొందిరి. విదప మను తనయుడగు నృగుని వలన సుమతి, సుమతి వలన భూతజ్యోతి, భూతజ్యోతి వలన మనువు జన్మించరి. శ్రీల ప్రభుపా మను మసు వసువు జన్మించరి. సారీ, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. క్షత్రం బ్రహ్మయాం బ్రహ్మ భూయాం గతం క్షితౌ అని ఇచ్చట చెప్పబడినది. అనగా ధారష్ట వంశము వారు క్షత్రియులైనను బ్రాహ్మణులుగా మారగలిగిరి. నారదుని ఈ క్రింది వచనమునకు భగవద్గీత భాగవతము 7.11.35 ఈ విషయము స్పష్టమగు నిదర్శనము నొసగుచున్నది. యల్లక్షణం ప్రోక్తం పుంసోవర్ణాభి. యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యథన్యాత్రాపి దృశ్యేత తత్తే నైవ వినిర్ధిసేత్. ఒక సంగమునందు వేరొక జన సంగము వారి లక్షణములు గోచరించినచో వారిని ఆ గుణములు లక్షణములతోనే గుర్తించవలను, కానీ వారి వర్ణమును బట్టి కాదు. జన్మము ఎంత మాత్రమూ ముఖ్యమైనది కాదు. వైదిక శాస్త్రములలో మనుజుని గుణములకే మిగులు ప్రాధాన్యతను వసగబడినది. సో మను యొక్క ఇంకొక పుత్రుడు గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఈ శ్లోకంలో ఇద్దరు పుత్రుల గురించి మాట్లాడారు. ఒకటి ద్రష్టుడు, ద్రష్టుడు అనేటువంటి వాడు ఇంకొక పుత్రుడు. ఆయనకి మొత్తం 10 మంది పుత్రులు ఉన్నారు అనుకున్నాం. సో 10 మంది పుత్రుల్లో ద్రష్టుడు కూడా ఒకడు.
ద్రష్టుడు వలన రాష్ట్రము అనేటువంటి క్షత్రియ జాతి వచ్చింది. అంటే ఆయన తరువాత తరం వాళ్ళందరినీ కూడా దాశ్రమము అని అంటారు. ఆ క్షత్రియులందరూ కూడా బ్రాహ్మణత్వాన్ని పొందారు. ఓకే, సో బ్రాహ్మణత్వాన్ని పొందారు అని అంటే యాక్చువల్గా బ్రాహ్మణత్వము అనేటువంటిది జన్మతో వచ్చేటువంటిది కాదు, గుణంతో వచ్చేటువంటిది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక క్షత్రియుడు మనువు వంశంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా బ్రాహ్మణుడు ఎలా అయ్యాడు? మనువు వంశంలో పుట్టినటువంటి వ్యక్తి క్షత్రియుడు అవ్వాలి, ఎందుకంటే వాళ్ళంతా కూడా రాజులు. సో దృష్టుడు కూడా రాజే. అలాంటప్పుడు ఆ రాజు యొక్క పుత్రులు రాజులే అవ్వాలి, క్షత్రియులే అవ్వాలి, కానీ వాళ్ళు ఎలా బ్రాహ్మణులు అయ్యారు? అంటే దీని అర్థము మనము బ్రాహ్మణత్వము క్షత్రియత్వము లేకపోతే వైశ్యులు శూద్రులు అనేటువంటిది జన్మతో వచ్చేటువంటిది కాదు, గుణకర్మల ఆధారంగా వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ కూడా ప్రూవ్ అవుతుంది. మనకి శ్రీమద్ భాగవతం కూడా అదే తెలియజేస్తుంది. ఈవెన్ భగవంతుడు మనకి 4వ అధ్యాయంలో భగవద్గీతలో కూడా అదే బోధించారు. ఏమని చెప్పారు? గుణకర్మ విభాగశః, ఓకే, గుణకర్మ ఆధారంగా వర్ణము అనేటువంటిది విభజించబడింది అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి సో ఇది ద్రష్టుడి వంశం వాళ్ళకి సంబంధించినటువంటిది. ఇక ద్రష్టుడి వంశంలో క్షత్రియులు లేరు. ఇక మరుతనుడి ఇంకొక తనయుడు నృగుడు. నృగుడి వలన సుమతి, సుమతి వలన భూత జ్యోతి, భూత జ్యోతి వలన వసువు జన్మించడము అనేటువంటిది జరిగింది. అంటే వాళ్ళ నెక్స్ట్ తరాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది నృగుని వల్ల. ఎందుకు ఇక్కడ పేర్లతో సహా చెప్తున్నారు అని అంటే బహుశా వీళ్ళలో ఎవరో గొప్ప భక్తులు అయి ఉండొచ్చు, లేకపోతే భగవంతుడి యొక్క అవతారం అయి ఉండొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో మనకి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది, పేర్లతో సహా చెప్పారు. నెక్స్ట్ శోభారాణి మాతది. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. వసో ప్రతీకస్తత్పుత్రోహవానోహవత్పిత. వసుహో ప్రతీక సత్పుత్ర ఓగవానో గవత్పిత. కన్యా చౌఘవతి నామ సుదర్శన ఉవాహమతాం. కన్యా చౌఘవతి నామ సుదర్శన ఉవాహతాం. వసుతనయుడు ప్రతీకుడు, అతని తనయుడు ఓగవానుడు, ఓగవానుని తనయుడు కూడా ఓగవానుడనియే పిలువబడేను. అతని పుత్రిక ఓగవతి, సుదర్శనుడు ఆ కన్యను పరిణయమాడెను. హరే కృష్ణ ప్రభు. సో వసువు, వసువు అంటే ఎవరు? ఇంతకు ముందు చెప్పినటువంటి ఉన్నారు చూసారా, నృగుని వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. మను యొక్క పుత్రుడైనటువంటి నృగుడి యొక్క వంశంలో ఉన్నటువంటి ఆయన వసువు. వసు తనయుడు ప్రతీకుడు, ఆయన అతని తనయుడు ఓఘవానుడు, ఓఘవానుడి తనయుడు కూడా ఓఘవానుడే. ఓఘవానుడి యొక్క పుత్రిక పేరు ఓఘవతి. సుదర్శనుడు ఆ ఓఘవతిని వివాహం చేసుకోవడము అనేటువంటిది జరిగింది. అంటే తరువాత తరాలు, నృగుని యొక్క తరువాత తరాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ రాజ్యలక్ష్మి మాత. హరే కృష్ణ. చిత్రసేనో నరిష్యంతాద్ రుక్షస్తస్యాసుతో భవాత్. చిత్తసేనో నరిష్యంతాద్ దృక్షస్యంత్య సుతో భవత్. తస్య మీఢ్యాంస్తతః పూర్ణా ఇంద్రసేనస్తు తత్సుతః. తస్య మీఢ్యాంస్తతః పూర్ణా ఇంద్రసేనస్తు తతస్తుతః. నరిష్యంతుని వల్ల చిత్రసేనుడు, అతని వల్ల వృక్షుడు, వృక్షుని వలన మీద్వానుడు, అతని నుండి పూర్ణుడు, పూర్ణుని వల్ల ఇంద్రసేనుడు జన్మించిరి. హరే కృష్ణ. ఓకే, ఇక నరిష్యంతుని వలన చిత్రసేనుడు, నరిష్యంతుని ఇంకొక మనువు యొక్క పుత్రుడు, మనువు యొక్క ఇంకొక పుత్రుడు, అతని వలన వృక్షుడు, వృక్షుని వలన మీఢ్యానుడు, అతని వలన పూర్ణుడు, పూర్ణుని వలన ఇంద్రసేనుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. సో మనకి ఏదైతే కథ స్పెసిఫిక్గా మనకి చెప్తుంటారో ఆ కథను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభు. వీతిహోత్రస్త్వింద్ర సేనాత్ తస్య సత్యస్రవ అభూత్. వీతి హోత్ర ఇంద్ర సేన తస్య సత్యస్రవ అభూత్. ఉరుశ్రవసుతస్తస్య దేవదత్తస్తతో భవత్. ఉరు స్రవాః సుతస్తస్య దేవదత్తస్తతో అభవత్. ఇంద్రసేనుని వలన వీతిహోత్రుడు, వీతిహోత్రుని వల్ల సత్యస్రవుడు, సత్యస్రవుని వలన ఉరుస్రవుడు,
గురుస్రవుని వలన దేవదత్తుడు జన్మించింది. హరేకృష్ణ ప్రభుజీ. ఓకే. సో నెక్స్ట్ తరాలు కూడా చెప్తున్నారు. ఇంద్రసేనుడు తరువాత వీతిహోత్రుడు, వీతిహోత్రుడి నుంచి సత్యశ్రువుడు, సత్యశ్రువుని వలన ఉరుశ్రవుడు, ఉరుశ్రవుడి నుంచి దేవదత్తుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అన్నపూర్ణమాతాజీ. హరే తతోగ్నివేశ్యో భగవాన్ అగ్నిస్వయ మభూత్సుత. తతో అగ్నివేశ్యో భవాన భగవాన్ అగ్నిః స్వయమభూ ఉత్సుతః. తతోగ్నివేశ్యో భగవాన్ అగ్నిస్వయమభూత్సుతః. తతో అగ్నివేశ్యో భగవాన్ అగ్నిః స్వయమభూత్సుతః. తానీనైతి విఖ్యాతో జాతు కర్ణ్యో మహాన్ ఋషిః. కానీన ఇతి విఖ్యాతో జాతు కర్ణ్యో మహాన్ ఋషిః. దేవదత్తుని వలన అగ్నివేశ్యుడను పుత్రుడు జన్మించను. అతడు స్వయముగా అగ్నిదేవుడే. మహర్షిగా ప్రఖ్యాతి చెందిన ఆ పుత్రుడే కానీనుడు, జాతుకర్ణ్యుడని తెలియబడును. భాష్యము: అగ్నివేశ్యుడే కానీనుడు, జాతుకర్ణ్యుడని కూడా తెలియబడెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో ఇంతకు ముందు చెప్పిన వాళ్ళలో దేవదత్తుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంద్రసేనుని యొక్క వంశంలో ఉన్నటువంటి దేవదత్తుడు ఎవరైతే ఉన్నారో, ఆ దేవదత్తుడు అగ్నివేశుడు అనేటువంటి పుత్రుని పొందడం అనేటువంటి జరిగింది. ఈ అగ్నివేశుడు ఎవరో కాదు, స్వయంగా అగ్నిదేవుడే. ఓకే, ఈ అగ్నివేశుడు స్వయంగా అగ్నిదేవుడే. ఈయన మహర్షిగా ప్రత్యాగ చెందిన ఆ పుత్రుడే కానీనుడు. అంటే కానీనుడు అగ్నివేశుడే, కానీనుడు అగ్నివేశుడే జాతుకర్ణుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, జాతికర్ణుడు తర్వాత కానీనుడు అనేటువంటిది ఆయనకు వచ్చిన పేర్లు, అంతేకాని ఆయన వేరు వేరు మనుషులు కాదు. అగ్నివేశుడే మహర్షిగా ప్రఖ్యాతి చెందిన తర్వాత ఆయన పేర్లు మారడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 22వ శ్లోకం, లక్ష్మీ ఆత్మకు. హరే కృష్ణ ప్రభుజీ. తతో బ్రహ్మకులం జాతం ఆగ్నివేశ్యాయనం నృప. తతో బ్రహ్మకులం జాతం మాగ్నివేశ్యాయనం నృప. నరిష్యంతాన్వయ ప్రోక్తో దిష్ట వంశమత శృణు. అంత్యంత స్వయం స్వయ ప్రాప్తో దిష్ట వంశ మత శృణు శృణు. రాజా, అగ్నివేశ్యుని నుండియే అగ్నివేశ్యాయనమును బ్రాహ్మణ వంశము అగ్నివేశ్యాయ అను బ్రాహ్మణ వంశము ఉత్పన్నమైనది. నరిష్యంతుని వంశము గూర్చి వివరించి తిని కనుక ఇక దిష్టుని వంశము వివరించదును వినుము. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, నరిశంత్రి వంశం గురించి చెప్పారు. నరిశంత్రి వంశంలో అగ్నివేశుడు వరకు వచ్చారు. అగ్నివేశుడు నుండి అగ్నివేశ్యాయనము అనేటువంటి బ్రాహ్మణ వంశం అనేటువంటిది ఉత్పన్నమైంది. అంటే వీళ్ళు కూడా క్షత్రియులే అయినా కానీ వీళ్ళు కూడా బ్రాహ్మణులుగా మారిపోయారు. ఇప్పుడు ఇంకొక పుత్రుడు అయినటువంటి దిష్టుడు యొక్క వంశం గురించి వివరిస్తాను విను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడు దిష్టుడు యొక్క వంశంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సత్యవతి మాతాజీ. నాభాగో దిష్ట పుత్రోణ్యా కర్మణ వైశ్యతాం గతః. నాభాగో దిష్ట పుత్రోణ్యా కర్మణ వైశ్యతాం గతః. బలం ధనసుతస్తస్య వత్స ప్రీతిర్బలధనాత్. బలం ధనసుతస్తస్య వస్త్ర ప్రీతిర్బలం ధనాత్. వత్స ప్రీతే సుత ప్రాంశు తత్సుతం ప్రమతిం విదుః. వత్సప్రీతే సుతం ప్రాంశుస్తస్తుతం ప్రమతిం విదు. తనిత్ర ప్రమతేస్తస్మాత్ చక్షుషో అద విమింసిత వివంశతి. ఖనిత్ర ప్రమతేస్తస్మాత్ చక్షుషోథ వివంశతి. దిక్షునికి నాభాగుడని పుత్రుడు నేను. ఈ నాభాగుడు అనంతరము చెప్పబోవు నాభాగునికి భిన్నుడు. ఇతడు కర్మచే వైశ్యుడయ్యను. నాభాగుని సుతుడు బలందనుడు. అతని పుత్రుడు వస్త్రప్రీతి. అతని పుత్రుడు ప్రాంశు. ప్రాంశుని పుత్రుడు ప్రమతి. అతని పుత్రుడు ఖనిత్రుడు. ఖనిత్రుని పుత్రుడు చాక్షసు. అతని పుత్రుడు వివంశితి. భాష్యం: మనుము యొక్క ఒక పుత్రుడు క్షత్రియునిగను, ఒక పుత్రుడు బ్రాహ్మణుడిగను, ఇంకో పుత్రుడు వైశ్యునిగను ఐరి. ఎస్సే ఎల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజనం. భాగవతం 7.11.35. నారదుని పలికిన వాకును ఇది నిర్ధారణం చేయొచ్చున్నది. బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను వారి జన్మచే ఆ రీతిగా గుర్తించరాదనడి
విషయం సర్వదా జ్ఞప్తి ఎందు ఉంచుకోలేము నేను. బ్రాహ్మణుడు క్షత్రియునిగా మారవచ్చును, క్షత్రియుడు బ్రాహ్మణుడిగా మారవచ్చును, అదే రీతిగా బ్రాహ్మణుడు లేదా క్షత్రియుడు వైశ్యునిగా కూడా మారవచ్చును, వైశ్యుడు బ్రాహ్మణిగా లేదా క్షత్రియునిగా మారవచ్చును. దీని గురించి భగవద్గీత ఎందు దూరపరపడినది చాతుర్వణ్యం మాయా సృష్టం గుణకర్మ విభాగశః. అనగా ఎప్పుడైనా నువ్వు గుణము చేతనే కాని జన్మచే బ్రాహ్మణుడు క్షత్రియుడు లేదా వైశ్యుడు కాజాలడు. ప్రస్తుతం బ్రాహ్మణుల అవసరం ఎంతో ఉన్నది. కనుకని మా హరినామ సంకీర్తనోద్యమందు మానవుల మార్గదర్శనములకై బ్రాహ్మణులను తయారు చేస్తున్నాం. ప్రస్తుతం బ్రాహ్మణులు కొరవడినందున మానవుల మేధస్సు నశించినది. దాదాపు ప్రతి ఒక్కడును శూద్రుడే అయినందున జీవిత పరమార్థమును సాధించడకు మానవులకు సరి అయిన మార్గమును చూపిడి వాడు ప్రస్తుతము కనరాకున్నాడు. హరే కృష్ణ ప్రణామం. సో ఇప్పుడు దిష్టుడి యొక్క వంశం గురించి చెప్తాను విను అనేటువంటి విషయం చెప్పిన తర్వాత, దిష్టుడికి ఒక పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు నాభాగుడు. ఈ నాభాగుడు ఒక బ్రాహ్మణుడిగా మారిపోయారు. ఓకే, నాభాగుడు యాక్చువల్గా సారీ సారీ బ్రాహ్మణుడిగా కాదు వైశ్యుడిగా అయ్యారు. ఓకే, ఈ నాభాగుడు వైశ్యుడిగా అవడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఏ నాభాగుడు గురించి అయితే మాట్లాడుతున్నారో ఈ నాభాగుడు భవిష్యత్తులో మనకు రాబోయేటువంటి కథల్లో వచ్చేటువంటి నాభాగుడు ఇద్దరు ఒకటి కాదు. ఆ నాభాగుడు వేరు, ఈ నాభాగుడు వేరు. ఓకే, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ఈ నాభాగుడు వైశ్యుడుగా అయ్యారు, ఆ నాభాగుడు యొక్క వంశంలో తరువాత తరాలలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా వైశ్యులుగానే పుట్టిపోయారు. ఓకే, సో వాళ్ళందరూ కూడా ఎవరు, బలందనుడు, ఆయన పుత్రుడు వత్సప్రీతి, ఆయన పుత్రుడు ప్రాంశువు, ప్రాంశుడి పుత్రుడు ప్రమతి, ఆయన పుత్రుడు కనిద్రుడు, కనిద్రుని యొక్క పుత్రుడు చాక్షుషుడు, అతని పుత్రుడు వివింశతి. వీళ్ళందరూ కూడా వైశ్య కులం అయిపోయింది. అంటే ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడిగా మారారు, ఒక క్షత్రియుడు వైశ్యుడిగా కూడా మారారు. సో దీన్ని బట్టి మనకి శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందో అది ఖచ్చితంగా రుజువై తీరుతుంది. ఎలా అంటే ఈ కులము అనేటువంటిది అసలు లేనే లేదు. ఉన్నదల్లా ఏంటి అని అంటే వర్ణం. భగవంతుడు సృష్టించింది కులం కాదు, భగవంతుడు సృష్టించింది వర్ణం. ఈ వర్ణము అనేటువంటిది పుట్టుకు ఆధారంగా సృష్టించలేదు, వర్ణము అనేటువంటిది గుణకర్మల ఆధారంగా సృష్టించారు. కాబట్టి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులు అయిపోరు, క్షత్రియ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ క్షత్రియులు అయిపోరు, వైశ్య కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ వైశ్యులు అయిపోరు. వాళ్ళ గుణకర్మ ఆధారంగా వాళ్ళ యొక్క వర్ణం అనేటువంటిది మారుతుంది. అందుకని ఇక్కడ క్షత్రియ కుటుంబంలో పుట్టినటువంటి వీళ్ళందరూ కూడా కొంతమంది బ్రాహ్మణులుగా కొంతమంది వైశ్యులుగా మారిపోయారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ నాభాగుడు ఎవరైతే ఉన్నారో ఈ నాభాగుడు వంశం మొత్తం కూడా వైశ్యులుగా మారడము అనేటువంటిది జరిగిపోయింది. సో కాబట్టి మనకి ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అని అంటే, మరి ఇలా గుణకర్మ ఆధారంగా మన యొక్క వర్ణం అనేది మారడం అనేటువంటిది సహజం కాబట్టి మన గుణకర్మలు మార్చుకొని మనం అందరం కూడా బ్రాహ్మణులుగా మారాలి అనేటువంటి విషయం చెప్తున్నారు ప్రభుపాదులు వారు. ఎందుకంటే సమాజంలో బ్రాహ్మణుల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. బ్రాహ్మణులు లేనటువంటి సమాజం శవంతో సమానం. అలాంటి సమాజాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులు ఎంతైనా అవసరం ఉంది కాబట్టి ప్రభుపాదుల వారు మనల్ని అందరినీ బ్రాహ్మణులు అవ్వాలి అని కోరుకుంటున్నారు. మన గుణ మన కర్మ ప్రభావాలను కనుక మనం కూడా మార్చుకుంటే మనం కూడా బ్రాహ్మణులుగా అవుతాం, లేదు అని అంటే ఇలా శూద్రుల్లానో వైశ్యుల్లానో ఉండిపోతాం. సమాజంలో బ్రాహ్మణులు లేనటువంటి సమాజంలో ఉన్నటువంటి మనం ఎప్పటికీ కూడా మనం ముక్తిని సాధించలేము. మనం ఎప్పటికైనా సరే పాపాత్ములుగానే ఇలానే ఉండిపోతాం, భవిష్యత్తులో మళ్ళీ అనేక జన్మలు తీసుకునే విధంగా మనం ఉండిపోతాం. మనల్ని ఉద్ధరించుకోవడం కోసం, మన భవిష్యత్ తరాలను ఉద్ధరించడం కోసం మనం అందరం కూడా బ్రాహ్మణులు అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం కలియుగంలో బ్రాహ్మణులు లేరు, ఇది ప్రభుపాదుల వారు డిక్లేర్ చేసేసారు. ప్రస్తుతం కలియుగంలో బ్రాహ్మణులు లేరు, కేవలం వైష్ణవులే ఉన్నారు. వైష్ణవులు ఎవరు అంటే భక్తులు. ఓకే, భక్తులైనటువంటి వాళ్ళే ఉన్నారు, వాళ్లే బ్రాహ్మణులు, వాళ్లే వైష్ణవులు, అంతకు మించి వేరే ఎవరు లేరు. కాబట్టి సమాజంలో బ్రాహ్మణులు ఉండడం అనేటువంటిది చాలా అవసరం అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ సుజాత మాతది. వివింశతే సుతో రంభః కని నేత్రోస్య ధార్మికః. కేశ సుజాత మాతాజీ, అనుపమ మాతాజీ, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు, చదవండి మాతాజీ. సుజాత మాతాజీ మీరు చదువుతారా? చదువుతామండి, చెప్పండి చెప్పండి. వివింశతేషు తో రంభః కని నేత్రోస్య ధార్మికః. వివింశతే
సుతోరంభః కని నేత్రోస నేత్రోస్య ధార్మికః. కరంధమో మహారాజా తస్యా సీదాత్మజో నృపః. కరంధామో మహారాజా తస్యా సీదాత్మజో నృపః. వివింశంతి తనయుడు రంభుడు, అతని తనయుడే పరమ ధార్మికుడు ఖనీనేత్రుడు రాజా. ఖనీనేత్రుని సుతుడు కరంధమరాజు. కరంధమరాజు హరే కృష్ణ ప్రభు. సో ఇంతకు ముందు నాభాగుడు యొక్క వంశంలో ఉన్నటువంటి చివరి వాడు వివింశతి వరకు చెప్పారు. వీళ్ళందరూ కూడా వైశ్యులు. మళ్ళీ వైశ్యుడు కుటుంబంలో పుట్టినటువంటి వాడు క్షత్రియుడిగా మారిపోయాడు. ఇక్కడ వివింశతి యొక్క పుత్రుడు రంభుడు, అతని తనయుడే పరమధార్మికుడైనటువంటి కనీనేత్రుడు. కనీనేత్రుడు సుతుడు కరంధమరాజు. అంటే ఏమైంది, ఈ వైశ్య కులంలో పుట్టి వైశ్యుడుగా మారినటువంటి నాభాగుడు ఆయన తరంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా వైశ్యులుగానే ఉన్నారు. ఆ తర్వాత ఒక పుత్రుడు వినింశతి అనేటువంటి ఆయనకి కలిగినటువంటి పుత్రుడు రంభుడు, రంభుడు పుత్రుడు క్షత్రియుడిగా మారడం అనేటువంటిది జరిగింది. ఓకే, కనీనేత్రుడు. నెక్స్ట్ 26. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్యా వీక్షిస్సుతో యస్యా మరుత్తశ్చక్రవర్త్యభూత్. తస్యా వీక్షిస్సుతో యస్యా మరుత్తశ్చక్రవర్త్యభూత్. సంవర్తో యాజమా యధ్యం వై మహాయోగ్యం గిరః సుతః. సంవర్తో యాజ యజ్ఞం వై మహాయోగ్యం గిరః సుతః. భావము, కరంధముని వలన అవీక్షితుడు జన్మించను. అవీక్షితుని తనయుడు మరుత్తు, అతడు చక్రవర్తి అయ్యను. అంగీరసుతుడు మహాయోగినకు సంవర్తుడు మరుత్తుచే యజ్ఞము చేయించను. హరే కృష్ణ ప్రభుజీ. సో అంగీరసుతుడు మహాయోగి సంవర్తుడు, మహాయోగినకు సంవర్తనుడు మరుత్తుచే యజ్ఞము చేయించబడు. మరుత్తు, మరుత్తు ఎవరు? మరుత్తు అనే ఋత్వికుడు. ఓకే, మరుత్తు ద్వారా ఆయన యజ్ఞం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మరుత్తస్య యథా యజ్ఞోనాం తథాన్యోస్తి కశ్చన. ప్రభావతి మాత. హరే కృష్ణ ప్రభు. మరుత్తస్య యథా యజ్ఞోన తథాన్యోస్తి కశ్చన. మరుత్తస్య యథా యజ్ఞో నథాన్యోస్తి నథాన్యో ఆస్తి కశ్చన. సర్వం హిరణ్మయం త్వాసీద్ యత్ కించిత్ చాస్య శోభనం. సర్వం హిరణ్మయం తాస్వీ యత్ కించిత్ యత్ కించన్ యత్ కించన్ చాస్య శోభనం. మరుత్తు నిర్వహించిన యజ్ఞమును యాగ సంబంధమగు సామగ్రి అంతయు సర్వమయమై మిగుల శోభాయమానముగా ఉన్నాడు నుండి. నిజముగా అతడు చేసిన యజ్ఞము అసమానమైన ఉండెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదం. మరుత్తు నిర్వహించినటువంటి యజ్ఞంలో ఉపయోగింపబడినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా స్వర్ణమయమై ఉండడం అనేటువంటిది జరిగింది. చాలా గొప్పగా కనిపించింది, శోభాయమానంగా ఉంది. ఆయన చేసినటువంటి యజ్ఞాలన్నీ కూడా అసమానమై ఉండెను అనేటువంటి విషయం చెప్తుంది. నెక్స్ట్ అనుపమ మాత. అమాశ్చంద్ర సోమేన దక్షిణాభిర్ద్విజాతయ. అమాద్యాదింద్ర సోమేన దక్షిణాభిర్ద్విజాతయ. మరుతః పరివేష్టారో విశ్వే దేవా సభాసదః. మరుత పరివేష్టారో విశ్వే దేవాం సభాసదః. ఆ యజ్ఞమునందు ఇంద్రుడు అధికంగా సోమరస పానము చేసి మత్తుడయ్యను. బ్రాహ్మణ్యులు గురు దక్షిణలను బడ సంతుష్టులైరి ఆ యజ్ఞమునకు మరుద్గణము ఆహార పదార్థములను సమకూర్చగా విశ్వదేవులు సభాసదులైరి. భాష్యము, మరుతుచే యజ్ఞం నిర్వహించబడిన కారణమున ఎల్లరూ ముఖ్యముగా బ్రాహ్మణ్యులు క్షత్రియులు
ప్రసన్నులైరి. బ్రాహ్మణ్యులు పౌరోహిత్యమునకు దక్షిణలు పొందుటలో అభిరుచి కలిగి ఉండగా క్షత్రియులు మధుపానమునందు ఆసక్తిని కలిగి ఉండిరి. అందువలన వారందరూ తమ తమ కార్యములలో సంతుష్టులైరి. ఓకే, ఈ మరుత్తు నిర్వహించిన యజ్ఞంలో క్షత్రియులందరూ మధుపానాన్ని స్వీకరిస్తూ ఉంటే బ్రాహ్మణులందరూ కూడా దానాన్ని స్వీకరించడం అనేటువంటిది జరిగింది. సో ఇంద్రుడు కూడా ఇందులో సోమరసాన్ని తాగి పడిపోయారు అన్నమాట. నెక్స్ట్ 29, రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మరుత్తస్య దమపుత్రస్తస్య శీఘ్రాజ్యవర్ధన. మరుత్తస్య సదమహాపుత్రస్తస్య సిద్ధ్రాజ్యవర్ధనః. సుధృతిస్తస్తుతో జజ్ఞే సౌధృతి సౌధృతేయో నరసుతః. సుధృతిస్తస్తసో జజ్ఞే సౌధృతయో నరసుతః. మరుత్తుని తనయుడు దమడు, దముడు అతని పుత్రుడు రాజవర్ధనుడు, రాజవర్ధను సుతుడు సుధృతి, అతని పుత్రుడు నరుడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. మరుత్రుడు యొక్క నెక్స్ట్ జనరేషన్ గురించి చెప్తున్నారు. ఆయన పుత్రుడు దముడు, అతని పుత్రుడు రాజ్యవర్ధనుడు, రాజ్యవర్ధను యొక్క పుత్రుడు శుద్రుడు సుధృతి, అతని పుత్రుడు నరుడు. ఓకే, నెక్స్ట్ నరుడు యొక్క నెక్స్ట్ తరాలు చెప్తారు. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తత్సుత కేవలస్తస్మాద్ బంధుమాన్ వేగవాంస్తతః. తత్సుతః కేవలస్తన్మాద్ బంధుమాన్ వేగవాంస్తతః. బుధస్తస్యాభవద్భ్యస్య తృణబిందుర్మహీపతిః. బుధస్తస్యాభవద్భ్యస్య తృణబిందురహీపతి. నరుని పుత్రుడు కేవలుడు, అతని సుతుడు దంధుమానుడు, దంధుమానుని సుతుడు వేగవానుడు, అతని పుత్రుడు బుధుడు, వాని పుత్రుడు తృణబిందువు. ఆ తృణబిందువునే ధరణీపతి అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత నరుడు 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 తరువాత వంశం వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆయన పుత్రుడు కేవలుడు, ఆయన పుత్రుడు దుందుమానుడు, దుందుమానుని పుత్రుడు వేగమానుడు, అతని పుత్రుడు బుధుడు, ఆయన పుత్రుడు తృణబిందువు. ఆ తర్వాత తృణబిందువు ఈ ధరిత్రి మొత్తాన్ని కూడా పాలించడం అనేటువంటిది జరిగింది. అందుకని ఆయన ధరణీపతి. నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తంబేజేలంబుషాదేవి భవానీ గుణాలయం. పరస్పరప్సరాయత పుత్ర కన్యా చేల విలాభవత్. పరస్పరాయత్రః పుత్రః కన్యా చేల విలాభవత్. అప్సరష్ట మహాగుణపతి యగు అలంబుష సమాన యోగ్యుడగు తృణబిందువునకు పతిగా వరించెను. ఆమె కొందరు పుత్రులను ఇలవిలాయను పుత్రికను కలిగిరి. హరే కృష్ణ. ఈ ధరణీపతి అయినటువంటి తృణబిందువు ఎవరైతే ఉన్నారో ఈ తృణబిందువుని తర్వాత ఒక అప్సరస వివాహం చేసుకోవడం జరిగింది. ఆ అప్సరస పేరు అలంబుష. అలంబుష అలంబుష అనేటువంటి అప్సరస వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఈ అప్సరసకి, ఈ ధరణీపతి అయినటువంటి తృణబిందువుకి మళ్ళీ కొంతమంది పుత్రులు, తర్వాత ఇలవిల అనేటువంటి పుత్రిక పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ అమృత మాతాజీ. యస్యముత్పాదయామాస విశ్రవాధనదంసుతం. యస్యముత్పాదయామాస విశ్రవాధనదంసుతం. మహాయోగి యగు విశ్రవభుషి తన తండ్రి ద్వారా తత్వజ్ఞానమును బడసిన సిమ్మట ఇలవిల వలన ధన దాయకుడగు కుబేరుని గనెను. హరే కృష్ణ ప్రభు. సో విశ్రవ ఋషి తన తండ్రి ద్వారా తత్వజ్ఞానాన్ని బడిసిన తర్వాత ఆయన ఇలవిలని వివాహం చేసుకోవడం జరిగింది. ఇలవిలకి తర్వాత
విశ్రవ ఋషికి కలిగినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనే కుబేరుడు. నెక్స్ట్ రామకృష్ణ ప్రభు. విశాల శూన్య బంధుశ్చ ధూమ్ర కేతుశ్చ తత్సుతాః. విశాల శూన్య బంధుశ్చ ధూమ కేతుశ్చ తత్సుతాః. విశాలో వంశశ్రుద్రాజా వైశాలీం నిర్మమే పురీం. విశాలో వంశకృద్రాజా వైశాలీం నిర్మమే పురీం. తృణబిందువునకు విశాలుడు, శూన్య బంధువు, ధూమ్రకేతువు అనేది మువ్వురు పుత్రులుండిరి. వారిలో విశాలుడు వంశసృష్టి కావించి వైశాలియను పురంను నిర్మించెను. ఓకే, ఇంకా తృణబిందువుకి వేరే పుత్రులు ఎవరైతే ఉన్నారో, విశాలుడు, శూన్య బంధువు, ధూమ్రకేతువు అనేటువంటి పుత్రులు ఉన్నారు. ఆ తృణబిందువుకు ఉన్నటువంటి పుత్రుల విశాలుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వంశ సృష్టిని చేయడం అనేటువంటి చేశారు. ఆయన నిర్మించినటువంటి నగరానికి వైశాలి అనేటువంటి పేరు రావడం జరిగింది. నెక్స్ట్ 34వ శ్లోకం కృష్ణశ్రీ మాత. హేమచంద్రహాసుతస్తస్య ధూమ్రక్షత్రస్య చాత్మజః. హేమచంద్రః సుతస్తస్య ధూమ్రాక్షస్తస్య చాత్మజః. తత్పుత్రాత్ సంయుమాధాసీత్ పుషాశ్వః సహ దేవజః. తత్పుత్రాత్ సంయమాధాసీత్ కృషాశ్వః సహ దేవజః. ప్రభుపాదుల వారి భావము. విశాలుని తనయుడు హేమచంద్రుడు, అతని పుత్రుడు ధూమ్రాక్షుడు, అతని పుత్రుడు సంయముడు, దేవజుడు కృషాశ్వుడు అనువారులు సంయముని పుత్రులు. హరే కృష్ణ ప్రభు. ఇంతకు ముందు చెప్పినటువంటి వైశాలి నగరాన్ని నిర్మించినటువంటి విశాలుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి మళ్ళీ తనయులు ఉన్నారు. ఆయన పుత్రుడు హేమచంద్రుడు, హేమచంద్రుడి పుత్రుడు ధూమ్రాక్షుడు, ఆయన పుత్రుడు సంయముడు, దేవజుడు కృషాశ్వుడు అనువారులు సంయముని యొక్క పుత్రుడు. సంయమునికి మళ్ళీ ఇద్దరు పుత్రులు ఉన్నారు. ఆయనకి ఆ పుత్రులు దేవజుడు కృషాశ్వుడు. హరే కృష్ణ ప్రభుజీ. కృషాశ్వాత్ సోమదత్తో భూన్ యో అశ్వమేధైరి దస్పతిం. కృషాశ్వాత్ సోమదత్తో భూన్ యో అశ్వమేధైరి దస్పతిం. ఇష్ట్వా పురుషమాపాగ్ర్యం గతిం యోగేశ్వరాశ్రితాం. స్వా పురుషమాపాగ్ర్యాం గతిం యోగేశ్వరాశ్రితాం. సౌమదత్తిస్తు సుమతి తత్పుత్రో జనమేజయః. సోమదత్తిస్తు సుమతిః తత్పుత్రో జనమేజయః. ఏతే వైశాల భూపాల తృణబిందోర్యశోదరా. ఏతై వైశాల భూపాలాస్తృణబిందోర్యశోధరాః. భావము. కృషాశ్వుని తనయుడు సోమదత్తుడు. అతడు అశ్వమేధ యజ్ఞములను నిర్వహించి విష్ణు భగవానుని ప్రసన్నుని చేసెను. ఆ విధంగా అతడు దేవదేవుని అర్చించి మహాయోగులకు లభ్యమయ్యేడి పరమోన్నత స్థానమును బడసెను. ఆ సోమదత్తుని సుతుడు సుమతి. అతని సుతుడు జనమేజయుడు. విశాలుని వంశమున పుట్టిన రాజులందరినూ తృణబిందువు యొక్క మహోన్నతమగు యశస్సును కాపాడిరి. శ్రీమద్ భాగవతంలోని మనుపుత్రుల వంశములు అను నవమస్కందము నందలి 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో కృషాశ్వుని తనయుడు సోమదత్తుడు, ఆయన అశ్వమేధ యజ్ఞాలను నిర్వహించి భగవంతుని ప్రసన్నం చేసుకున్నారు. సో ఆ దేవదేవుణ్ణి అర్చించడం వల్ల మహాయోగులకు లభ్యమయ్యేటువంటి పరమోన్నత స్థానాన్ని ఆయన కూడా పొందడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా విశాలుడి వంశంలో పుట్టినటువంటి వీళ్ళందరూ కూడా విశాలుడి కంటే ముందున్నటువంటి ఎవరు? తృణబిందువు. తృణబిందువు యొక్క పేరు ప్రతిష్టల్ని నిలపగలిగారు. ఓకే, సో ఇది మనకి మనువు యొక్క పుత్రులకు సంబంధించినటువంటి చరిత్ర వంశం. ఓకే ప్రభుజీ, ఈ జన్మేజయుడు వేరా ప్రభుజీ? ఈ జన్మేజయుడు వేరు. ఓకే, ఈయన పరీక్ష పుత్రుడు కాదు. ఈ జన్మేజయుడు మొదటి మనువు వంశంలో ఉన్నటువంటి. ఓకే, సో ఈ విధంగా మనము 2వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. మనువుల యొక్క వంశం పూర్తయిపోయింది. ఇక 3వ అధ్యాయంలో సుకన్యాచ్యవనుల వివాహము. ఎవరు వీళ్ళు సుకన్యాచ్యవనులు?
సో వీళ్ళ గురించి మనము రేపు చూద్దాము, ఈరోజు సమ్మరీ ఒకటి చూద్దాం. ఓకే, సమ్మరీ ఎవరు చెప్తారు? మల్లేశ్వరి మాత చదవండి. కృష్ణ ప్రభు, సుకన్యా శివనుల వివాహము. ఇంకొక మనోపుత్రుడకు సర్యాతి యొక్క వంశము ఈ అధ్యాయమున వర్ణింపబడినది. సుకన్య దేవతి అను వారుల గురించి కూడా ఇందు తెలుపబడినది. దేవజ్ఞుడకు సర్యాతి అంగిరస యజ్ఞమునందు రెండవ దినమున వనరింపవలసిన అనుష్ఠానము గురించి ఉపదేశించి ఉండెను. ఒక రోజు అతడు తన కుమార్తె యొక్క సుకన్యతో కూడి చవ్యముని ఆశ్రమమునకు వెడలెను. అచ్చట చీమల పుట్టలోని రంధ్రములో సుకన్య రెండు జ్యోతిర్మయములైన పదార్థములను గాంచెను. దైవవశమున ఆమె వాటిని పొడవగా రంధ్రములను రక్తము కారదొచ్చును. తత్ఫలితముగా సర్యాతికి అతని అనుచరులకి మలమూత్రములు బంధింపబడెను. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామమును గూర్చి అతడు అడుగగా సుకన్యే దానికి కారణమని తెలిపెను. అప్పుడు అందరూ చవ్యమునని ప్రార్థించి అతని అభీష్టమును అనుసరించి సంతుష్టిని చేసిరి. ముదుసలి అయిన ఆ మునికి సర్యాతి తన పుత్రికి నొసగెను. దేవలోక చికిత్సకులైన అశ్విని కుమారులు ఒకప్పుడు చవ్యమునిని దర్శింపబడలగా తనకు యవనములు ప్రసాదించమని ఆ ముని వారిని అడిగారు. ఓకే ప్రభుజీ. దేవలోక చికిత్సకులైన అశ్విని కుమారులు ఒకప్పుడు చవ్యమునిని దర్శింపబడలగా తనకు యవనములు ప్రసాదించమని ఆ ముని వారిని అడిగాను. అతన్ని ఒక మడుగునకు తీసుకుని వెళ్ళి అందరూ కలిసి దాని యందు స్నానమాడి పరిపూర్ణ యవ్వనమును బడిసిరి. అంతటా సుకన్య తన భర్తను గుర్తింపజాలక అశ్విని కుమారుడి శరణొచ్చును. సుకన్య పాతివ్రత్యములకు మిగులు సంతృష్టి చెందిన వారై వారు ఆమెకు భర్తను పరిచయము చేసిరి. పిమ్మట చవ్యముని సర్యాతిచే సోమయజ్ఞము నిర్వహింపజేసి అశ్విని కుమారులకు సోమరసము వసిగెను. ఇందుగాంచి స్వర్గరాజకు ఇంద్రుడు కుపితుడయ్యను. సర్యాతిని ఏమీను చేయజాలకపోయిను. అప్పటి నుండి అశ్విని కుమారులు సోమరస భాగులైరి. తదనంతరము సర్యాతికి ఉత్థాన పరిహి అనర్థుడు భూరి శేషణుడు ఊగురు పుత్రులు కలిగిరి. అనవర్తుని కుమారుడు దేవనుడు. అతనికి 100 పుత్రులు ఉండిరి. వారిలో కకుద్మి జ్యేష్ఠుడు. బ్రహ్మదేవుని ఉపదేశముచే కకుద్మి తన సౌందర్యవతియకు పుత్రిక రేవతిని విష్ణుతత్వమైన బలదేవునికి వసగను. తదనంతరము అతడు గృహస్థాశ్రమమును త్యజించి తపో నిర్వహణకు భద్రికాశ్రమమును వెడను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. ఓకే, సో ఈ సుకన్యాచ్యవనులు ఎవరు అనేటువంటి విషయం గురించి, సుకన్యాచ్యవనుల వివాహం. సుకన్య ఎవరు అనంటే మనువుకు ఉన్నటువంటి ఇంకొక పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన వంశంలో వచ్చినటువంటి వాళ్ళు అనమాట. ఇది ఇప్పటి వరకు కొంతమంది మనువు యొక్క పుత్రుల గురించి చెప్పారు. మొత్తం మనువుకి 10 పుత్రులు. సో ఇంకొక పుత్రుడు ఎవరైతే ఉన్నారో శర్యాతి, ఆ శర్యాతి యొక్క వంశంలో సుకన్య అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. సో దాని గురించి ఇందులో వివరించడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఒక కొంచెం కథలా ఉంది. ఈ కథ గురించి మళ్ళీ మనము రేపు చదువుదాం డీటెయిల్డ్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ.